దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందామండి. మహిమ కలిగిన మా తండ్రి, ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. తొలిసారి ఈ మలయాళ ప్రాంతానికి నన్ను నడిపించారు. మీ పిల్లలంతా విలువైన మీ మాట కొరకు ఎదురు చూస్తున్నారు. వేల రూపాయల ఖర్చుతో మీ గురించిన సత్యములు తెలియచేయాలని ఆలోచించిన ఈ మలయాళ యవ్వన బిడ్డలను, శాంసన్ గారిని, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లల ప్రయాసకు ఫలితాన్ని ఈ సభ ద్వారా అనుగ్రహించమని, వచ్చిన ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని గూర్చిన మీలోని ఆవేదనలను గ్రహించగలిగినట్లుగా వారి హృదయములను వెలిగించమని, యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వర్లారా, ఈ మలయాళ ఈ పరిసరాల నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లల మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవుడే మనుషులను రేపి తన కార్యములను జరిగించుకుంటాడు. తన గురించి తాను తెలియచేయాలన్న ఆలోచన కలిగిన వాడు ఈరోజు కార్యక్రమానికి నాంది పలికాడు. ఆయనే మన తండ్రి అయిన దేవుడు. దేవుని మాట వినడానికి వచ్చారు గనక కొద్ది నిమిషాలు కాన్సన్ట్రేషన్తో శ్రద్ధ కలిగి దేవుని మాటను వినండి. ఎన్నో సభలు మీరు చూసి ఉండొచ్చు, స్వస్థత సభలు అనే పేరుతో జరుగుతాయి, ఉజ్జీవ సభలు అనే పేరుతో దైవ కార్యక్రమాలు జరుగుతాయి, సువార్త పండుగలు అనే పేరుతో జరుగుతాయి. కానీ దేవునికి మనిషికి మధ్య దూరం పెరిగిందా అనే ఒక ప్రశ్నను సూటిగా మీ గుండెల్లో గుచ్చుకోవాలని, మీ మనసుల్లోకి ఆ ప్రశ్న వెళ్ళాలని, ఆ ఆలోచనలతోనే మీరు ఇక్కడికి రావాలని ఆ టైటిల్ వేయించాను. దేవునికి మనిషికి మధ్య దూరం పెరిగిందా? దూరం అనగానే ఏదో ఈ భూమి మీద దేవుని ఆలయం ఒకటి ఉంటుంది, పుణ్యక్షేత్రం ఒకటి ఉంటుంది, అక్కడికి మనకి ఎంత దూరం? కొంతమంది దగ్గరగా ఉండొచ్చు, కొంతమంది దూరంగా ఉండొచ్చు. నేను మాట్లాడుతున్నది ఆ దూరం గురించి కాదు. మరి ఏ దూరం గురించి అంటే, కొన్ని సందర్భాల్లో మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ అంటూ ఉంటాం, తండ్రికి కొడుక్కి గొడవలు వచ్చాయనుకోండి, ప్రారంభంలో దాన్ని కట్ చేసుకోవాలి. ఏ గొడవ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, కానీ కట్ చేసుకోలేదు అనుకోండి, పెరిగి 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 పెద్దదవుతుంది, చిలికి 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 గాలివాన అవుతుంది. వివాదాలు ఎలా ఉంటాయి తెలుసండి? నీటి గట్టున పుట్టు ఓట వంటిది అన్నాడు. వివాదం ఎలాంటిదట? గొడవ. ఒక గొడవ, భార్యాభర్తల మధ్య గొడవైనా, తండ్రి బిడ్డల మధ్య గొడవైనా, తల్లి బిడ్డల మధ్య గొడవైనా, బంధువుల మధ్య గొడవైనా, స్నేహితుల మధ్య గొడవైనా, ప్రారంభంలో చిన్నగా ఉంటుంది. నీటి గట్టు, ఏమంటే రిజర్వాయర్ ఉంది ఇక్కడ, మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. కరీంనగర్ వేములవాడ మధ్య ఒక రిజర్వాయర్ ఉంది. ఏం రిజర్వాయర్? మానేరు డ్యామ్. నిజంగా కొన్ని ఊర్లను ఖాళీ చేయించేసి పెద్ద రిజర్వాయర్, ఆ రిజర్వాయర్ చుట్టూ గట్టు ఉంటుందండి. ఒకవేళ లీక్ అయిందనుకోండి, ఆ గట్టు ఎక్కడైనా ఖాళీ ఉందనుకోండి, ఆ వాటర్ ఎంత వాటర్ అండి, ఎన్ని వందల ఎకరాలలో ఉందా నీరు? ముందు చిన్నగా లీక్ కనిపిస్తుంది, సన్నగా, దాన్ని వదిలేసామనుకోండి, అంతే, ఆ గట్టును తెంచేసి ఊర్లకు ఊర్లు మునిగిపోతాయి. ఒక గొడవ కూడా, ఒక వివాదం కూడా, తల్లి బిడ్డల మధ్య వచ్చిన వివాదమైనా, భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదమైనా,
గొడవ, నా కోడల మధ్య వచ్చిన గొడవైనా, స్నేహితుల మధ్య వచ్చిన గొడవైనా, ప్రారంభంలో చిన్నగానే కనబడుతుంది, నీటి గట్టును పుట్టిన చిన్న ఓట్ల కనబడుతుంది, కానీ దాన్ని వదిలేస్తే సముద్రం ఏమండి ఉప్పెనల ఓళ్ళని ఎలా ముంచేస్తుందో, ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది, దూరం పెరిగిపోతుంది. అప్పుడప్పుడు చాలామంది అంటుంటారు, మా నాన్నకి మాకు మధ్య దూరం బాగా పెరిగిపోయిందండి, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నది అనుకోండి ఆడపిల్ల, ఆ తల్లిదండ్రులు ఇంటికి రానివ్వరు, అలా 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 దూరం పెరిగిపోతుంది, సమస్యలు పెరిగిపోతాయి. అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చిందనుకోండి దూరం పెరిగిపోతుంది. ఏమండి ఏంటి ప్రాబ్లం దూరం పెరిగితే? తల్లి బిడ్డల మధ్య దూరం పెరిగితే ప్రారంభంలో ఆ ప్రేమ ఆప్యాయతలు కనబడవు. అయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వీళ్ళు వీళ్ళు సంపాదించుకుంటున్నారు, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. అందుకే ప్రేమలు ఆప్యాయతలు లేకపోయినా అవి వదిలేసి నేను ఎవరి మీద ఆధారపడను, మనుషులు మాట్లాడుతున్నారు ఈరోజు ఇలా, మేము ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు, ఎవరి ప్రేమ మాకు అక్కర్లేదు, ఎవరితో మేము ఉండాల్సిన అవసరం లేదు, మా ఇష్టం ఇచ్చినట్లుగా మేము ఉంటాం అని ఎంత దూరం పెరిగినా ఎవరికి వాళ్ళు గుండె ధైర్యంతో, ఎవరికి వాళ్ళు మేకపోతు గాంభీర్యంతో హ్యాపీగానే ఉంటున్నారు, ఒకరితో ఒకరు సంబంధాలు లేకుండా. మనుషుల మధ్య దూరం పెరిగితే పెద్దగా నష్టం కనపడకపోవచ్చు. ఒక తండ్రికి కొడుకు మధ్య దూరం పెరిగితే ఆ నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. ఇద్దరు భార్యాభర్తల మధ్య దూరం పెరిగితే అది కూడా పెద్ద నష్టం కాకపోవచ్చు, వాళ్ళకి పెద్దగా నష్టం అనిపించకపోవచ్చు. కానీ దేవుడికి మనిషికి మధ్య దూరం పెరిగితే ఎంత అనర్థం జరుగుతుందో మనిషికి తెలియదండి. ఆల్రెడీ జరుగుతుంది, కానీ మనిషికి ఎందుకు అది అర్థం కాదండి. మనిషికి దేవుడికి మధ్య దూరం పెరిగిందా? చాలా దూరం పెరిగింది. అసలు ఆయన ఎవరో తెలుసా అండి? ఎవరో కూడా తెలియనంత దూరం పెరిగిందండి. దేవుడు ఎవరో తెలియనంత దూరం ఉంది మనిషికి ఈరోజు దేవుడికి. ఏమండి నాన్న గొడవ వచ్చినప్పుడు, గొడవ ప్రారంభంలో ఆయన మా నాన్నే అంటావు. ఒకవేళ గొడవ సర్దుమనగలేదనుకోండి చివరికి ఎలా అయిపోతుందంటే, నీ పిల్లలకు నీ తండ్రి ఎవరో తెలియదు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు తాత ఎవరో తెలియదు, ముత్తాత ఎవరు, అంటే చివరికి ఏమవుతుందంటే నీ తండ్రి ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లోకి ఆ తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు. అలాగే ప్రారంభంలో మనిషికి దేవుడికున్న సంబంధం వేరండి. ఎలా ఉండేది మీ అందరికీ తెలుసు, ఆదాము అవ్వలు ఈ భూమి మీద దేవుడు చేసిన మొదటి మానవులు ఆదాము అవ్వలు. అప్పుడైనా ప్రతి చల్ల పూట వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడేవాడండి. ప్రతి చల్ల పూట ఏంటి, మనిషితో దేవుని మాట ఎంత బాగుంటుందండి, మనిషితో దేవుని స్నేహం ఎంత బాగుంటుందండి. మీ తల పైకెత్తి చూస్తే ఆ పైన ఉన్న ఆకాశం, మీకు నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కనబడతాడు, సూర్యుడు కనబడతాడు, కానీ వాటన్నింటికి పైగా ఒక మహాశక్తి ఉందో తెలుసా, ఒక మహాశక్తి, దేవుడు, దేవాతి దేవుడు. అక్కడున్న దేవుడు మనిషి దగ్గరికి వచ్చేటంటే ఒకసారి ఊహించండి. మన కేసీఆర్ గారు కూడా రోజు మన దగ్గరికి రాడు కదండి, వస్తాడా? ఏమంటే ఒక ముఖ్యమంత్రి గారితో రోజు సంబంధం ఉంటుందండి మనకి, రోజు మాట మంతి ఉంటుంది ముఖ్యమంత్రి దాకెందుకు, ఎమ్మెల్యేనే మాట్లాడడం అంతా రోజు, ఎమ్మెల్యే వరకు ఎందుకు, పంచాయతీ ప్రెసిడెంటే రోజు మనతో మాట్లాడటం. కానీ ప్రారంభంలోనండి దేవుడు ప్రతి చల్ల పూట మనుషులతో ఉండేవాడు, మనుషుల దగ్గరికి వచ్చేవాడు, మనుషులతో మాట్లాడేవాడు, మనుషులతో సంబంధాలు నేర్పేవాడు, మనుషులతో మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా, ప్రపంచం ఎలా ఉందో ఒకసారి ఆలోచిస్తే ఆ దేవుడెవరో తెలియదు. దేవుడెవరు ఈరోజు, దేవుడు ఎవరు అన్న ప్రశ్నకు ప్రపంచంలో ఎంతమంది నుంచి కరెక్ట్ సమాధానం వస్తుందంటే ఎవరి దగ్గర రాదు. యాంసన్ గారు చెప్పినట్లుగా ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అనుసరిస్తాడు దేవుడు ఎవరు అంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా. ఏమండి ఈ తెలంగాణలో ఈ మలయాళంలో
షుగర్, చక్కెర, టేస్ట్ ఎలా ఉంటుంది అంటే ఏమంటారు, తీగనే ఉంటుంది అంటారు, తీగ ఉంటుంది అంటారు, పుల్లగా ఉంటుంది అంటారు. ఆంధ్ర వాళ్ళు తీగ ఉందన్నారు కనుక మేమెందుకు అనాలి, మేము పుల్లగా ఉందంటాం అంటారా? తెలంగాణ వాళ్ళు తీగ ఉందన్నారు కనుక మేమెందుకు అనాలి తీగ ఉందని, మేము పుల్లగా ఉందంటారు, పుల్లగా ఉందంటాము అని వాళ్ళు ఏమని అంటారా? ఈ ప్రపంచంలో ఎవడైనా ఒకే మాట, షుగర్ చక్కెర అంటే తీయగా ఉంటుంది, సాల్ట్ అంటే ఉప్పుగా ఉంటుంది, కారం అంటే మంట. ఏ పదార్థం గురించి అడిగినా, ప్రపంచంలో ఏ మూల అడిగినా ఒకే విధంగా చెప్తారు. దీన్ని చూపించి ఇదేంటి అని అడిగాం అనుకోండి, అమెరికాలో దీన్ని సోప్ బాక్స్ అంటారా, సెల్ ఫోన్ అనే అంటారు. ఇండియాలో ఏమంటారు, సెల్ ఫోన్ అని అంటారు. సెల్ ఫోన్ ఏదో గుర్తుపడతాం, సైకిల్ ఏదో గుర్తుపడతాం. సైకిల్ని చూసి కార్ అనే మూర్ఖుడు ఎవడని ఉంటాడు? కారును కారే అంటారు, సైకిల్ని సైకిలే అంటారు, ఏమండి, బుక్కును బుక్ అంటారు, పెన్నును పెన్ను అంటారు, పాలును పాళ్ళ పాలు అంటారు, నీళ్ళని నీళ్ళు అంటారు. ఏ దేశంలోనే ఒకేలా చెప్తారు. కానీ దేవుడు అని అడిగామనుకోండి, దేవుడు అంటే ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తాడు, ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తున్నాడు. ఒకడు దేవుడు అంటే కనిపించని శక్తి, ఓకే కొంతవరకు బాగానే చెప్పాడు. ఇంకొకడు కనిపించే సృష్టి దేవుడు అంటాడు. మరి ఒకడు దేవుడు అంటూ ప్రత్యేకంగా ఏమి లేడండి, నీలోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు అంటాడు ఇంకొకడు. ఒకడు దేవుడే లేడంటాడు, ఆ దేవుడెవరో తెలియదు అంటాడు. ఎందుకు ఇన్ని రకాల సమాధానాలు వస్తున్నాయో తెలుసా? అసలు మనిషికి దేవుడి మీద ఒక అభిప్రాయం ఏది? రాజీవ్ గాంధీ ఎవరంటే ఒకే అభిప్రాయం చెప్తారు ప్రపంచంలో ఎవరైనా. ఇందిరాగాంధీ ఎవరు అంటే ఒకే అభిప్రాయం చెప్తారు. మహాత్మా గాంధీ ఎవరంటే ఒకే అభిప్రాయం చెప్తారు. నరేంద్ర మోడీ ఎవరంటే చెప్తారు. కానీ దేవుడు ఎవరంటే మాత్రం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఎందుకు? మనిషికి దేవుడు చాలా దూరం పెరిగిపోయింది. ఆయన ఎవరో తెలుసుకోవడానికి కూడా ఆసక్తి లేనంత దూరం, ఆయన గురించి కూడా తెలుసుకోవాలా అని అడిగేంత దూరం పెరిగింది. కానీ ఆయనకి మనకున్న సంబంధం ఏంటో తెలుసా? ఒకసారి చూస్తారా, అపోస్తుల కార్యాలు 17:26 యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. సృష్టించాడు అనగానే దేవుని భాషలో సృష్టించాడు అంటే ఏదో మాయామంత్రం చేసి హాంఫట్టనో ఇంకోటనో ఇంకోటనో కాదండి, కన్నాడు. సృష్టించాడు అన్నంత మాత్రాన్ని చేతితో చేసాడు అనుకోకండి, చేతితో చేసింది శరీరాన్ని మాత్రమే. కానీ ఆ శరీరంలో, మీ శరీరంలో దేవుడు మిమ్మును పెట్టాడు. ఆత్మ, ఈ శరీరంలో పెట్టబడిన ఆత్మ, ఆత్మ మాత్రం ఆయనది, ఆయనదే, ఆయన నుంచి వచ్చింది, ఆయనలో నుంచి వచ్చింది. మన పిల్లలను చూసి మనం ఏమంటాం అంటే, నా రక్తం అండి, నా మాంసం అండి, నాలో నుంచి వచ్చాడు అంటాం. నా పిల్లలని గుండె మీద చేయి ఇక్కడ ఎందుకు వేసుకుంటారు చెప్పండి మీరు? నా అని ఇట్లా ఎందుకు వేసుకుంటారు? నాలో నుంచి వచ్చాడు అని చెప్తారు మీరు ఆ బిడ్డని, మీ కొడుకైనా కూతురైనా. అవును, నీలో నుంచే వచ్చింది, నీ దేహం పంచుకొని పుట్టింది, నీ రక్తం పంచుకు పుట్టింది, నీ మాంసం పంచుకు పుట్టింది. నీ రక్త మాంసములలో నుంచి విభాగింపబడినది నీ బిడ్డ అయితే, దేవుని ఆత్మలో నుండి విభాగింపబడిన వాళ్ళమే మనమంతా. నేలమట్టి నుంచి మట్టి చేశాడు, మట్టి నేలమట్టిని తీశాడు, ఆకారమును నిర్మించాడు. ఆకారము నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? నాసికా రంధ్రములలో జీవవాయువు వదగా నరుడు జీవాత్మయను. అంటే మనిషి బ్రతకడానికి ఆత్మ అవసరమైతే ఆ ఆత్మ మాత్రం జీవవాయువుగా ఆ బొమ్మలో, ఆ మట్టి ఆకారంలో, ఆ దేహంలో ప్రవేశపెట్టబడింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఈ కనబడుతున్న రూపాలనే స్త్రీలుగా కొందరు, పురుషులుగా కొందరు, పిల్లలుగా కొందరు, వృద్ధులుగా కొందరు, మీరంతా కూర్చుని ఉన్నారే, నిజానికి మీరెవ్వరూ నాకు కనబడడం లేదండి. ఒక వాస్తవం చెప్తున్నాను ఈరోజు, మీరెవ్వరూ నాకు కనబడడం లేదు. మీరు కట్టుకున్న బట్టలు కనబడుతున్నాయి,
మీరు ధరించుకున్నటువంటి దుస్తులు కనబడుతున్నాయి. మీకు కళ్ళజోడుంటే కళ్ళజోడు కనబడుతుంది. మీరు ముసుగు వేసుకున్నారు స్త్రీలు, మీరు బైబిల్ పట్టుకున్నారు, మీ ఆకారాలు కనబడుతున్నాయి. కొందరిది ఎర్రటి చర్మం, కొందరిది నల్లటి చర్మం, కొందరిది గోధుమ రంగు చర్మం, కొందరిది పొట్టి వెంట్రుకలు, కొందరి పొడవు వెంట్రుకలు, కొందరు లావుగా ఉన్నారు, కొందరి ఆకారాలు లావుగా ఉన్నాయి, కొందరి ఆకారాలు సన్నగా ఉన్నాయి. నేను చూస్తున్నవన్నీ మీ ఆకారాలు మాత్రమే, మిమ్మల్ని కాదు. నేను చూస్తున్నది మీ ఆకారాలు మాత్రమే. అంటే మట్టి నుండి చేయబడిన రూపం ఉంది, రూపం. మరి మీరు, మీరు కనబడరండి. అలాగే నేను కూడా, మీరు నా ఆకారాన్ని చూస్తున్నారు, నా సూట్ చూస్తారు, నా ముఖం చూస్తున్నారు, నా చర్మం చూస్తున్నారు, నా రూపాన్ని చూస్తున్నారు, కానీ లోపల ఉన్నాను నేను. నా పేరు సంతోష్ కుమార్. ఆ సంతోష్ కుమార్ అనే ఆయన రూపం మీరు చూస్తున్నారు, కానీ ఆయన మాత్రం చూడటం లేదు, మట్టి రూపాన్ని చూస్తున్నారు. చిలక లోపల ఉంది. చిలక అంటే ఆత్మ. దేవుడు పెట్టిన ఆత్మ నువ్వు నేను. అందుకే చనిపోయినప్పుడు నేనే చనిపోయాను అనుకోండి, అప్పుడు మా వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. జనరల్గా ఏమి ఏడుస్తారు, మా అమ్మ ఉంది అనుకోండి, నా కొడుకు పోయాడు నాకు ఇక లేడు, నా కొడుకు పోయాడు నాకు ఇక లేడు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. నా భార్య ఉందనుకోండి, ఇక మా ఆయన లేడు, మాకెవరు దిక్కు, లేడు లేడు. పిల్లలు ఉన్నారనుకోండి, మా నాన్న కావాలి, మా నాన్నకి లేడు, మా నాన్నకి రాడు. ఎవరిని చూసినా లేడంటున్నారు, రాడంటున్నారు, మాకు లేడంటున్నారు. మీరు వెళ్ళేసరికి వాళ్ళు ఒక ఆయన చుట్టూ కూర్చొని ఉంటారు, ఆయన పెట్టిలో పెట్టబడి ఉంటాడు. ఇదేంటి, మన ఊరు వచ్చినప్పుడు ఫ్లెక్సీలో ఈ ఆకారమే కదా ఉంది, ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు కదా ఇక్కడ పెట్టిలో, ఆ బాక్సులో ఉన్నాడు కదా, ఉన్నాడా, ఉన్నాడు. ఇదే రూపం ఉంది, ఇదే రూపం ఉంది. అప్పుడు మీరు వెళ్ళిపోయి ఏమమ్మా లేడు రాడు పోయాడు లేడు అని మీరు అందరు అంటున్నారేంటి, ఆయనే కదా సంతోష్ కుమార్. ఆయన ఆధార్ కార్డులో కూడా అదే ముఖం. మరి ఆయన అక్కడే ఉన్నాడు కదా పెట్టిలో, మీరేంటి పోయాడు లేడు అంటున్నారు అని అడుగుతారా? మీరు అడగరు. మీరు కూడా ఎప్పుడు పోయాడు అంటారు. ఎప్పుడు పోయాడు? 10 గంటలకు పోయాడు. ఏమండి ఇదే ఆకారం, ఆ బాక్సులో ఫ్రిడ్జ్ బాక్సులో పెట్టబడి ఉంది, అందరూ లేడు పోయాడు రాడు అంటున్నారు. మరి ఈ పెట్టెలో ఉన్నది ఎవరు? ఈ పెట్టెలో ఉన్నది మట్టి నుంచి వచ్చిన ఆకారం, మట్టి నుంచి వచ్చిన ఆకారం. ఆ ఆకారంలో రాత్రి 10 గంటల వరకు ఎవరు ఉన్నారంటున్నావో అతని పేరే సంతోష్ కుమార్. అతను వెళ్ళిపోగానే ఇగో ఈ కట్టె ఎవరికి అవసరం లేదండి, మీరైనా అంతే. మీరు ఈ దేహంలో ఉన్నంత వరకు ఈ ఊరికి కావాలి. ఆత్మగా మీరు ఈ శరీరంలో ఉన్నంత వరకే మీ ఆయనకి కావాలి, మీ ఆవిడికి కావాలి, మీ తల్లికి కావాలి, మీ తండ్రికి కావాలి, మీ పిల్లలకి కావాలి, ఈ సమాజానికి కావాలి. ఒకసారి ఆత్మగా మీరు వెళ్ళిపోతే ఈ మట్టి ఆకారాన్ని తొందరగా సమాధిలో పెట్టాలని అందరు ట్రై చేస్తుంటారు. తీసేయండి 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 తీసేయండి, ఎందుకు కంపు కొడుతుంది ఇది? ప్రిలరా, ఇప్పుడు ఆలోచించండి. అంటే మట్టి నుండి చేసిన ఆకారంలోనికి దేవుడు ఒకనాడు పెట్టాడే ఆత్మ. ఆ ఆత్మలే మీరు, నేను, మీరు, నేను, మీరు, నేను, మీరు, నేను. మిమ్మల్ని మీరు ఎప్పుడు చూసుకోలేరండి. మీరు అద్దం ముందు నిలబడితే ఈ ఆకారము ఏ తొడుగులో ఉందో, ఏ మట్టి బొమ్మలో ఉందో, ఏ మట్టి కొండలో ఉందో, ఆ మట్టి కొండ కనపడుతుంది అద్దంలో, కానీ లోపల ఉన్న ఆత్మ కనపడదు. నా మట్టి కొండను మీరు చూస్తున్నారు, నేను నన్ను కాదు, నన్ను కాదు, నేను మీ మట్టి ఆకారాలను, మీ మట్టి కొండలను, పెంకులను చూస్తున్నాను, తొడుగును చూస్తున్నాను, కానీ మిమ్మల్ని కాదు. అంటే దేవుడు తన ఆత్మను విభజించి, మనమంతా ఆయనలో ఉన్నవాళ్ళం, ఆయనలో ఉన్నవాళ్ళం, ఆయనలో ఉన్న మనల్ని, మనం ఎక్కడున్నాం? ఆయనలో ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఈ భూమి పుట్టక ముందు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. మనం ఈ భూమి పుట్టక ముందు ఆయనలో ఉన్నాం. అంటే మనము పరలోకంలో ఉన్నాం. పరలోకములో తండ్రిలో ఆత్మలుగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడంటే యావత్ భూమి మీద కాపురం ఉండేలా చేశాడు, సృష్టిని చేశాడు, భూమిని చేశాడు. అందులో మొదటి మనిషి ఆదామును చేశాడు. ఆదాము ఆకారంలోనికి మనందరినీ పంపాడు.
ఇప్పుడు చదవండి అపొస్తలుల కార్యాలు 17:26. యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి, అంటే ఆదాములోకి తనలో ఉన్న ఆత్మలన్నింటినీ ఒకేసారి పంపించాడు ఆయన. ఆ రోజు మనము దేవునిలో నుంచి ఆదాములోకి వచ్చాం, నువ్వు నేను కూడా. ఆయన ఒకని నుండి అలా ఆదాములోకి పంపించిన తర్వాత ఆ ఒక్కడి నుండి అనేక జాతి మనుషులను సృష్టించాడు. అనేక జాతి మనుషులు, అనేక జాతులు అంటే కులాలు మతాలు కానీ కాదండి, కులాలు మతాలు లేవండి. మనుషులకు పిచ్చి పట్టి నీది కులం నాది కులం కొట్టుకు చూస్తున్నారు. నీది కులం నాది కులం ఎవరిది కులం? మొదటి మనిషి ఉన్నాడు, ఒక్కడి నుంచి ప్రపంచంలో మనుషులందరూ వచ్చారు. ఆ ఒక్కడిది ఏ కులం అడగండి? ఆదాముది ఏ కులం? ఆదాము కులం ఉందా? ఆదాము కులం ఉంటే ఎవరికి ఉండాలి తెలుసా? దేవుడికి ఉండాలి. దేవుడిది కులమా? మనుషులంతా ఒక్కడి నుండే వచ్చారండి. దేవుడు చెప్పిన వాస్తవం, దేవుడి కంటే గొప్పవాళ్ళు, దేవుడి కంటే యథార్థవంతులు ఎవరు లేరు. నేను ఆయన మాటే నమ్ముతాను, మనుషుల మాట నమ్ము. ఒకని నుండే ప్రతి జాతి మనిషి వచ్చాడు. ప్రతి జాతి అంటే ఆకార రూపంలో తేడాలండి, చిన్న తేడాలు. నిగురు వాళ్ళు ఉన్నారనుకోండి, హైట్గా ఉంటారు, బలంగా ఉంటారు, కానీ నల్లగా ఉంటారు, అదొక బ్రీడ్. అమెరికా వాళ్ళు ఉన్నారనుకోండి, హైట్గానే ఉంటారు, బలంగా ఉంటారు, కానీ తెల్లగా ఉంటారు, అదో బ్రీడు. రష్యా వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక రకమైన ఎరుపు, తెలుపు ఎరుపు మిక్స్ అవుతూ ఉంటుంది రష్యా వాళ్ళకి, అదొక బ్రీడు. చైనా వాళ్ళు ఉన్నారనుకోండి, తెల్లగానే ఉంటారు, కానీ పొట్టుకుంటారు, ఈ నొసటిపై వెంట్రుకలు ఉండవండి, ఐబ్రోస్ ఉండవు వాళ్ళకి, చీమ కళ్ళు, కళ్ళు మూసుకుపోయి ఉంటాయి, చీమ కళ్ళు, చప్పిడి ముక్కు, చప్పిడి నోరు, అదొక జాతి. మన ఇండియన్స్ ఉన్నారనుకోండి, గోధుమ ఆకారం ఎక్కువ, మనం బ్రౌన్ కలర్ ఎక్కువ, మనదొక జాతి. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని జాతులు అంటే ఎన్ని రకాల ఆకారాలు కలిగిన మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కడి నుండే వచ్చారు. ఒక్కడి నుంచి ఇన్ని ఆకారాలు వచ్చాయంటే ఎందుకురా? ఎందుకురా? ఓ చెట్టుకి మామిడికాయలు ఒకటేమో సాగినట్టు వస్తుంది, ఒకటేమో రౌండ్గా వస్తుంది, ఒకటేమో వెడల్పుగా వస్తుంది. ఒక చెట్టుకే వచ్చాయా? వస్తాయి, వస్తాయి. అలాగే ఒకని నుండి ప్రతి జాతి మనిషి భూమి మీద పుట్టాడు, ఒక్కడ ఆదాము, రైట్. ఆ తర్వాత కంటిన్యూ చేయండి. వారు ఒకవేళ, బాగా వినాలి, దేవుడు మనుషులని భూమి మీద సృష్టించి ఒకరి నుంచి ప్రతి జాతి మనుషుల్ని తీసుకుని వచ్చి వాళ్ళు భూమి మీద విస్తరించేలా, యావత్ భూమి మీద కాపురం ఉండేలా ఆయన సరిద్దాడు అందరినీ. నాయన, మీరు కొంతమంది ఇండియాలో, కొంతమంది చైనాలో, కొంతమంది ఆఫ్రికాలో, కొంతమంది అమెరికాలో, కొంతమంది ఆస్ట్రేలియాలో, కొంతమంది బ్రిటన్లో, ఇలా అన్ని ఖండాలలో, 7 ఖండాలలో మనుషులను సరిద్దాడు, విస్తరింపజేశాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఆయనలో ఉన్నాం మనం, జగత్తు పునాది వేయబడకముందు ఆయనలో ఉన్నాం. భూమిని సృష్టించి 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో 90 ఏళ్ళలో మనిషికి ఆయుష్ ఇచ్చి భూమి మీదకి పంపించి వాళ్ళకి ఒక ఆకారం ఇచ్చి ఆకారంలో ఆత్మను పెట్టి 60 ఏళ్ళు 70 ఏళ్ళు భూమి మీద ఎందుకు ఉంచుతున్నాడు అంటే, వారు ఒకవేళ దేవుని సచ్చి వెతుకుతారేమో, వెతకాలి, వారు దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తనను వెతుకు నిమిత్తం, ఆ పదాన్ని బాగా ఆలోచించండి, తనను వెతుకుట కొరకు, వెతుకుట తనను వెతుకు నిమిత్తము, తనను వెతుకుట కొరకే నువ్వు ఈ భూమి మీద ఉన్నది దేవుణ్ణి వెతికి కనుగొవాలి. తనను తడవులాడి కనుగొందురేమో అని తనను వెతుకు నిమిత్తము నిర్ణయకాలం. నిర్ణయకాలం అంటే కొందరికండి 60 ఏళ్ళు నిర్ణయిస్తాడు తల్లి గర్భంలో, అది నీకు దేవుడు నిర్ణయించిన కాలం ఈ భూమి మీద. కొందరికి 70 ఏళ్ళు ఇస్తాడు ఆయుష్, అది దేవుణ్ణి తడవులాడి కనుగొవడానికి దేవుణ్ణికి ఇచ్చిన ఆయుష్. కొందరికి 30 ఏళ్ళే, 30 ఏళ్లలో నువ్వు దేవుణ్ణి కనుగొనాలి, తెలుసుకోవాలి, నీ దేవుణ్ణి అందుకోవాలి. వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తనను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును ఈ భూమి మీద మనుషుల నివాస స్థలం యొక్క పొలిమేరలు ఏర్పరిచాడు. కనుగొవాలా? అవునండి. అంటే దేవుడు మానవ జాతికి ఒక పరీక్ష పెట్టాడండి, ఒక పరీక్ష. ఏంట పరీక్ష అంటే,
60 ఏళ్ళు నీకు ఇస్తున్నాను, 70 ఏళ్ళు నీకు ఇస్తున్నాను, పోనీ 100 ఏళ్ళు ఇస్తాను, కొంతమందికి 50 ఏళ్ళు ఇస్తాను. ఈ ఆయుష్కాలంలో మీరు నన్ను అందుకోవాలి, నన్ను తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలి అని ఆయన ఆశ అండి. ఇది ఎలా ఉంటుంది అంటే, పిల్లలండి స్కూల్కి వెళ్ళి లేదంటే ఏదైనా ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చారనుకోండి, వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఊరు లేదంటే మామయ్య వాళ్ళ ఊరు ఎక్కడికో వెళ్తారు. తల్లిదండ్రులు విడిచి ఒక నెల రోజులు లేదంటే ఒక 20 రోజులు బయటకు వెళ్తారు. ఇంటికి వచ్చేసరికి అమ్మ ఏం చేస్తుంది తెలుసా, పిల్లలు ఎలా ఉంటారు అసలు అమ్మ కనపడకపోతే ఏం చేస్తారో చూద్దామని అమ్మ ఏం చేస్తుందంటే తలుపు చాటున దాక్కుంటుంది. అప్పుడు చిన్న పిల్లాడు ఇంట్లోకి వచ్చి అమ్మేది మమ్మీ 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 అని వెతుకుతున్నాడు అనుకోండి, తల్లి పొంగిపోతుంది. నేను కనబడకపోతే నా కొడుకు ఉండలేడండి, నేను కనబడకపోతే నా బిడ్డ ఉండలేడు, ఆ తల్లి పొంగిపోతూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి దాక్కుంటుంది, కొడుకు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పడేసి మమ్మీ మమ్మీ అని ఇవన్నీ ఇల్లంతా తిరిగేస్తున్నాడు అనుకోండి, నా బిడ్డ నేను లేకపోతే ఉండలేదు ఉండలేడు. చూశారు అంటే అమ్మకి కొడుకున్నటువంటి ఆ ప్రేమ అది ఎప్పుడో తెలుసా అండి, పసివాడిగా ఉన్నప్పుడు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి అంతవరకే మమ్మీని వెతికేది. 7 తర్వాత ఆడు ఏం చేస్తాడు తెలుసా, ఇంటికి వచ్చి బ్యాగ్ లోపల వేసి పరుగో పరుగు, మమ్మీ లేదు డాడీ లేదు. వై దూరం పెరిగింది. ఎలా పెరిగింది, మమ్మీ మాత్రమే లోకం చిన్నప్పుడు, ఇప్పుడు ఫ్రెండ్స్ అనే క్రొత్త అతిథులు లోపలికి ప్రవేశించారు. ఇప్పుడు అమ్మ నాన్న ప్రియారిటీ లేదు ఇప్పుడు వాడికి. 7 దాటితే అంటే 7వ తరగతికి దాటాడు అంటే 12 ఏళ్ళు దాటాడు. ఇప్పుడు వాడి లోకం ఏంటో తెలుసా, ఫ్రెండ్స్ ఆటలు గేమ్స్ అంటే గ్యాప్ దగ్గర అంటే దగ్గర అయ్యారా దూరం అవుతున్నారా అవుతారు చూడండి. ఆడపిల్ల అయితే కొంత బెటర్ అండి, నాకు ఇద్దరు ఆడపిల్లలు నేను అదృష్టవంతుని. మగపిల్లల తల్లిదండ్రులు అయిపోయినట్టే వాడికి 12 ఏళ్ళు వస్తే మీ చేతికి చిక్కడం. ఇక ఇంటర్మీడియట్ అంటావా, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, ఏ రైతు రాత్రి వస్తాడో చెప్పలేము. ఆడికి అమ్మ నాన్న ఊసే అంటే ఏమవుతుంది, రాను రాను దూరం పెరుగుతుంది. చిన్నప్పుడెప్పుడో తలుపు చాటును దాక్కుంటే కన్నీళ్ళు పెట్టుకుంటూ మమ్మీ లేదని ఏడ్చేవాడు, తర్వాత ఎందుకు ఏడవట్లేదు అంటే ఎఫెక్షన్ తగ్గిందా, తగ్గింది తగ్గింది. ఇప్పుడు వాడికి వేరే లోకం వచ్చింది, పెళ్ళయింది అనుకోండి అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు అమ్మా మమ్మల్ని విసిగించకంటాడు, ఎవరిని, నేను నా భార్యని ఫ్రీగా బ్రతకనివ్వండి, మేము వేరుగా ఉండాలనుకుంటున్నాం, ఆహా ఏంటి ప్రత్యేకంగా ఉండాలని. చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో నేను కనబడకపోతే మమ్మీ మమ్మీ అంటూ ఇల్లంతా తిరిగావు కదరా, అయితే ఇప్పుడు కూడా జరగమంటావా భార్యను వదిలేసి అంటాడు వాడు. చూసారా దూరం పెరిగింది. మనం ఏం కోరుకున్నాం, నువ్వేం కోరుకుంటావు, అమ్మా లేదా నాన్న అనుకోవాలనుకుంటావు, కానీ కారణం ఏదైనా కావచ్చండి ఎదిగే కొద్ది దూరం పెరిగిపోతుంది. దేవుడు కూడా ఏమాలోచించాడంటే, నేను మనుషులకు అన్నీ ఇచ్చాను ఇవ్వలేదండి, దేవుడు ఏమి ఇవ్వలేదు చెప్పండి, దేవుడు ఏమి ఇవ్వలేదు, ఫలాంది ఇవ్వలేదండి దేవుడు అని చెప్పండి, మీరు చెప్పండి నాకు ఫలాంది ఇవ్వలేదు, ఫలాంది దేవుడు ఇవ్వలేదని అంటే నేను ఊరుకోనండి. ఎందుకంటే మనిషికి ఏం కావాలి, మీరేమడుగుతారు దేవుడు అనగానే మీరేమడుగుతారు, వాళ్ళకి పెద్ద బిల్డింగ్ ఇచ్చావు మాకు ఇవ్వలేదు ప్రభువా, మాకు ఉద్యోగం ఇవ్వలేదు ప్రభువా. చాలామంది దేవుడి మీద ఇవే నిందలేస్తూ ఉంటారు, దేవుడు మాకు ఏం చేయలేదండి అని ఏడుస్తుంటారు. ఏం చేయలేదా, ఏమి చేయలేదా, ఏం చేయాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఇళ్ళు ఇవ్వాలి, ఆస్తులు ఇవ్వాలి, మంచి ర్యాంక్ ఇచ్చేయాలి, రోగాలు తీసేయాలి, అప్పులు తీర్చేయాలి. నువ్వు అప్పులు చేయడం ఏంటి, ఆయన తీర్చడం ఏంటి, అసలు ఇవన్నీ కాదండి మనిషికి కావాల్సింది ఏంటో తెలుసా, కరోనా చెప్పిందండి. కరోనా వచ్చింది చూసారా, కరోనా 3 సంవత్సరాలు అసలు నీకు కావాల్సింది ఏంటో చెప్పింది. ఏమండి చుట్టూ ఫుల్గా గాలి ఉంది, ఉందా లేదా, నీ చుట్టూ గాలి ఉందా లేదా, ఉంది.
కరోనాలో, కరోనా కాలంలో వాడి చుట్టూ గాలి తిరుగుతుంది కానీ వాడి ముక్కులోకి గాలి వెళ్ళట్లేదు. ఆక్సిజన్ అది దేవుడు తలుచుకుంటే నీ చుట్టూ ఉన్న గాలి నీ ముక్కులోకి వెళ్ళదు. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినండి, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఓ లెవెల్స్ పడిపోతే లోపల పీల్చుకోరా అంటే ఎంత పీల్చుకుని వెళ్ళట్లేదు. అది ఉందా ఆక్సిజన్ అంటే ఉంది, మరి ఎందుకు పీల్చుకోలేకపోతున్నావు? ఇప్పుడు అర్థమైందా? చుట్టూ ఆక్సిజన్ ఉన్నా పీల్చుకోవడానికి తగిన ఏర్పాటు దేవుడు లోపల చేశాడు. ఆరోగ్యం అర్థమైందా మీకు? ఇప్పుడు మనం చక్కగా పీల్చుకుంటున్నాం ఇప్పుడు, కానీ ఆ రోజు పీల్చుకోలేకపోయాం. కారణం ఏంటంటే వైరస్ లోపలికి వెళ్ళి గాలిని లోపలికి తీసుకునే ప్రతి అవయవాన్ని లేదా ప్రతి కణాన్ని డిస్టర్బ్ చేసింది, ఊపిరితిత్తులు డ్యామేజ్ చేసింది. అందుకే ఆక్సిజన్ తీసుకోలేకపోతుంది ఊపిరితిత్తులు, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుంది. 94 కనబడిందంటే చాలా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, లేకపోతే చస్తావు. ఇన్ఫెక్షన్ అయిపోయింది, చెస్ట్ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఊపిరితిత్తులన్నీ ఇన్ఫెక్షన్. అంటే మనిషి బ్రతకడానికి కారులో, బంగళాలో, పొలాలో, స్థలాలో కాదండి, పీల్చడానికి గాలి కావాలి. బ్రతకాలండి, ఏం కావాలి? అది కావాలి. ఎవరు చేశారు గాలి? ఎవరు చేశారు చెప్పండి? మా కేసీఆర్ గారు అని చెప్పకండి. బగీ మిషన్ భగీరథనో మిషన్ కాకతీయనో పెట్టి నీళ్ళు ఎక్కడో ఉన్న నీళ్ళు ఇక్కడికి తీసుకురాగలరు, నీళ్లను తయారు చేయగలరేమో అడగండి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అడగండి సరదాగా. చేస్తారా? ఎక్కడో ఉన్న నీళ్లు తెస్తారా? నీళ్లు తయారు చేస్తారా? గాలి లేకుండా పోతే గాలి ఎవడని తయారు చేయగలడా? మనిషి బ్రతకడానికి గాలి కావాలి ఫస్ట్. అమ్మ కడుపులో నుంచి రాగానే ముందు, అమ్మ పాల కంటే ముందు ఏం కావాలి తెలుసా? గాలి కావాలి. ఆ గాలి పీలిస్తేనే ఆ తర్వాత అడు పాలు తాగలడు. గాలి పీల్చలేదు అనుకుంటే చచ్చిపోతాడు, ఇంక పాలు తాగడానికి కూడా ఉండడు. అమ్మ పాల కంటే ముందు గాలి. ఆ గాలి దేవుడు ఇచ్చాడు, దాని విలువ నీకు తెలియదు, ఎందుకంటే గాలి చుట్టూ ఉంది కదా. పెద్ద విలువేం కాదు. కరెంటు బిల్లు అయితే ఒక 250, 300, 500 కట్టేస్తావు. గ్యాస్ బిల్లు అయితే మోడీ గారు ఇవాళ కూడా గ్యాస్ పెంచాడంట, 1150 అయింది, ఇప్పుడు ఇంకో 30, 50, 200 ఎంత పెంచాడో తెలియదు, పెరిగిపోయింది. చూసారా? అంటే ఓ 15 రోజులను వంట చేసుకోవటానికి వాడే సిలిండర్లో గ్యాస్ కూడా రేటు. మరి నువ్వు పీలుస్తున్న గాలి రేటు ఎంతో తెలుసా? కరోనా వచ్చినప్పుడు లెక్కలు కట్టారండి, ఆక్సిజన్ పెట్టకపోతే చచ్చిపోతాడు. అంతేనండి, ఆక్సిజన్ సిలిండర్లకి ఎక్కడ లేని గిరాకీ వచ్చిందండి. ఎంతో తెలుసా ఆక్సిజన్? ఆక్సిజన్ ఎంతో తెలుసా? 1 లీటర్ ఆక్సిజన్ లీటర్లోనే కొలుస్తా, 4,000 నుంచి 5,000 మధ్య ఉంది. నిమిషానికి 7-8 లీటర్లు ఆక్సిజన్ పీలుస్తాడు నిమిషానికి. నిమిషానికి 7-8 లీటర్లు అంటే గంటకి ఎన్ని నిమిషాలు? 60 × 7 లీటర్లు వేసుకోండి, 24 గంటలకి. నిజం చెప్పన, ఒక రోజు మనిషికి ఆక్సిజన్ రేటు కడితే కొన్ని కోట్ల రూపాయలు వస్తుందండి. సంవత్సరానికి 1 కోట్లు ఆక్సిజన్ను అందించాలంటే, ఆక్సిజన్ను పీల్చాలంటే దానికి ఒకవేళ దేవుడు రేటు కడితే 1 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కోట్ల రూపాయలు ఆక్సిజన్ కొనుక్కున్న వాళ్ళని అడగండి చెప్తారు, ఆక్సిజన్ కొన్న వాళ్ళని అడగండి. ప్రిల్లరా, గాలినిచ్చాడు ఫ్రీగా, నీటినిచ్చాడు ఫ్రీగా, ఆహారాన్ని ఇచ్చాడు. ఆయన ఎక్కడిచ్చాడండి? మాదే శ్రమశక్తి పాటలు కట్టేసుకున్నారు. ఏమని? ఏం పాట అండి? నేల మనదిరు, నేల నీదా, ఎలా తయారు చేసావు చెప్పు. నేల మనది, నింగి కూడా నీదేనా? దాన్ని ఎప్పుడు ఎక్కుతావు? నీరు నీదేనా? పలుగు మనది, సుత్తి మనది, పార మనది, కత్తి మనది. అంటే మనిషి ఏమనుకుంటున్నాడు, ముఖ్యంగా ఈ ప్రాంతంలోనండి, అబ్బో మేము కష్టపడి బతుకుతున్నామని ఫీలింగ్. ఇందాక ఒక రైతు పాటలో పురుగులు మందు అవుతాడు చూసారా, మీలాంటి రైతే. అవన్నీ చేసినా కానీ వర్షం లేదు, వర్షం లేకపోయేసరికి పంట లేదు, పంట లేకపోయేసరికి చేసేది లేక ఏం చేస్తున్నాడు?
పురుగు మందు తాగుతున్నాడు. మరి నీది నాది అన్నావు, నింగి నీది అన్నావు, అడుగు వర్షం పంపించమని. పాట రాస్తే సరిపోతుందా? నేల నాదన్నావు పండట్లేదని ఎందుకు అడగటం? నీది అయినప్పుడు పండించు. నేలకు సారం ఇచ్చింది దేవుడు, ఫలవంతమైన ఋతువులిచ్చే దేవుడు, ఆకాశం నుంచి వర్షం రప్పించే దేవుడు, నీకు మంచి గాలినిచ్చే దేవుడు, సమస్తం ఇచ్చిన దేవుడు. ఇన్ని నా వలన పొందుతున్నారు కదా వీళ్ళు, వాళ్ళ బ్రతుకులు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇస్తాను. ఇన్ని సంవత్సరాలు అనుభవించిన ఒకవేళ వాళ్ళు నన్ను ఎప్పుడైనా ఆలోచించి ఇవన్నీ ఇచ్చే దేవుడు ఉన్నాడా, ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నించి నన్ను ఒకవేళ వెతుకుతారేమో అని తనను వెతుకుడు నిమిత్తము నిర్ణయ కాలము నివాస స్థలం ఏర్పరిచాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? కంటిన్యూ చేయండి ఆ మాటను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాం, చెల్లించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అన్నీ ఇచ్చాడు, జీవమునిచ్చాడు, ఊపిరి పోశాడు. ఆయన అన్నింటి అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ధారాళముగా దయచేయువాడు. 24లో ఉందన్నమాట. ఆయన సమస్తమును గాలిని నీటిని ఊపిరిని జగత్తును ఎన్నవచనం 24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతాలయంలో నివసించడు. ఆయన మనుషులందరికీ అమెరికా వాడికైనా, ఇండియా వాడికైనా, రష్యా వాడికైనా, ఉక్రెయిన్ వాడికైనా, పాకిస్తాన్ వాడికైనా, ఆస్ట్రేలియా వాడికైనా, తెలంగాణకైనా, ఆంధ్రాకైనా, అందరికీ జీవాన్ని ఇస్తున్నాడు. నువ్వు బ్రతికున్నావు, దేవుడు నాకేం చేశాడు అని అడక్కు, బ్రతికున్నావు. కొన్ని వీడియోలు చూపిస్తారండి, ఏమండి ఈ మధ్యకాలంలో ప్రతివాడు ఎంత కుర్రాడైనా తప్పును పడిపోతాడు. ఆ వీడియోలు కొంచెం సిద్ధం చేసుకున్నానా? దేవుడు ఊపిరిస్తున్నాడు ఆ నిజాన్ని ఈరోజు మనుషులు గుర్తించటం లేదండి. ఈరోజు హ్యాపీగా నువ్వు ఉన్నావు కదా, బ్రతికే ఉన్నావు కదా, ఊపిరి తీస్తున్నావు కదా, ఊపిరి తీసుకుంటున్నావు కదా. పరలోకం నుండి దేవుడు జీవమునిస్తున్నాడు. ఏమండి ఈ లైట్లు స్తంభ ఆ పోల్స్ మీద లైట్లు వెలుగుతున్నాయి చూసారా? వాటికయ్యే వాటికి అవి వెలగటం లేదండి. మీకు కనబడకుండా వాటి వెనకాల సన్నటి వైర్ ఉంది. ఆ వైర్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పవర్ ఇస్తున్నారు. ఆ పవర్ తీసుకొని ఇవి వెలుగుతున్నాయి. ఈ సౌండ్ మాట వినబడుతుందంటే మీకు తెలియకుండా అక్కడ చిన్న చిన్న వైర్లు కింద వెళుతున్నాయి చూడండి, అవన్నీ శక్తిని ఇస్తున్నాయి. ఇక్కడ వైర్ కనబడుతుంది, ఫ్యాన్ వైర్ కనబడుతుంది, స్విచ్ వేయగానే తిరుగుతుంది. శక్తి వెళితేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి. పరలోకము నుంచి జీవము అనేది ఒకటి మనకు రావాలి. మరి వైర్ ఏదండి? వైర్ ఉండదు. వైర్ లేకుండా జీవం వస్తుంది ఎందుకు రాదు? ఎందుకంటే నేను ఇక్కడ నిలబడతాను, ఇక్కడ నుంచోని నా కారు కీ నేను నొక్కాను అనుకోండి ఓపెన్ అవుతుంది, మళ్ళా నొక్కాను అనుకోండి క్లోజ్ అవుతుంది. వైరే ఉంది, వైర్ లేదు. వైర్ లేకపోయినా ఇక్కడ నుండి నేను నా కారు డోర్ని ఓపెన్ చేయగలను, క్లోజ్ చేయగలను, నిజమేనా కాదా? అంటే మధ్యలో వైర్ లేకపోయినా కనెక్షన్ ఉందా? ఉంది. దాన్ని రిమోట్ అంటావు నువ్వు. రిమోట్ మనిషిగా నువ్వే మధ్యలో ఏ వైరు లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి ఒక పవర్ పంపించావు. ఓపెన్ అనగానే ఓపెన్ అవుతుంది, నొక్కేస్తావు క్లోజ్ అనగానే క్లోజ్ అవుతుంది. అలాగే పరలోకం నుంచి నీకు కనబడకుండా వైర్లేం అవసరం లేదు. వైర్లెస్ పవర్ అదే ఊపిరి నీకు వస్తుంది. నీ చేతిలో రిమోట్ నొక్కగానే టీవీ ఆన్ అవుతుంది, నొక్కగానే ఆఫ్ అయిపోతుంది. అయిపోతుంది నీ చేతిలోనే ఉందా? ఉంది. పరలోకంలోని దేవుడి చేతిలో కూడా నీ తాలూకు నా తాలూకు రిమోట్ ఉంది. జీవము ఇస్తూనే ఉన్నాడు. పరలోకం నుంచి నీకు తెలియకుండానే ఒక జీవం వస్తుంది, అందుకే తిరుగుతున్నావు. ఒకడండి బండి మీద తిన్నగలడండి, 7 ఫీట్లు చూడాలి, ఇలా 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 తిప్పేవాడు ఒకడైతే, పైకి లేపేవాడు ఒకడైతే, ఏమంటే 200 మీద వెళ్ళేవాడు ఇంకొకడైతే. ఏ పైనుంచి దేవుడు కనెక్షన్ కట్ చేయలేదు, రిమోట్ ఆఫ్ చేయలేదు, అందుకే ఈ డిస్టోజినట్టు తిరుగుతున్నాడు. రిమోట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో నాన్న, వీడియో సెట్ అయితే ఒకసారి చూపించు నాన్న. డ్యాన్స్ చేసేవాడు ఉన్నాడు కదా, అది ఉందా? ఒకడండి డ్యాన్స్ చేస్తున్నాడండి,
అక్కడ రిమోట్ ఆపలేదు దేవుడు. ఎగురుతున్నాడు 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 ఎగురుతున్నాడు. అక్కడ రిమోట్ ఆఫ్ చేయగానే టపక్కన పడ్డాడు. రిమోట్ నొక్కినట్టుగా టప్పును ఎలా పడిపోతున్నారు. ఇప్పుడు చదవండి ఆ మాట, ఆయన అందరికీ ఊపిరి జీవము ఊపిరి సమస్తాన్ని దయచేస్తున్నాడు. సమస్తాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు కదా మనిషిని దేవుడు గుర్తు, దేవుడిని మనిషి గుర్తించటం లేదు. అందుకే దేవుడికి మనిషికి దూరం పెరిగిందండి. నన్ను వెతకాలి నన్ను వెతకాలి నన్ను వెతకాలి నన్ను కనుగొనాలి అని ఆయన అనుకుంటే మనుషులు ఏం వెతుక్కుంటూ వెళ్తున్నారు, డబ్బులు వెతుకుతున్నారు, సుఖాలు వెతుకుతున్నారు, ఆస్తులను వెతుకుతున్నారు, సంతోషాలను వెతుకుతున్నారు, భోగభాగ్యాలు వెతుకుతున్నారు. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి? ఎందుకు సమాజంలో అయిపోయింది? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కదా, దేవుడు సృష్టించాడు కదా, మరి ఈ ప్రకృతి విపత్తులు ఏంటండి? ఈ భూకంపం ఏంటి? టర్కీలో భూకంపం ఏంటి? 50,000 మంది పైగా చచ్చిపోయారు, పసిపిల్లలు నలిగిపోయారు, చాలామంది తల్లిదండ్రులు చనిపోయి అనాథలైపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? పంటలు పండించుకున్న రైతు పంట చేతికొచ్చే సమయంలో భయంకరమైన వర్షం వచ్చి పంట అంతా నాశనం అయిపోతుంది. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? దేశం మీదకి దేశం యుద్ధానికి వచ్చి సర్వనాశనం చేస్తుంది. ఒక రష్యా ఉక్రెయిన్ మీదకి, ఉక్రెయిన్ రష్యా మీద ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే దేవుడికి మనిషికి మధ్య దూరం పెరిగింది. దేవుని కాపుదలలో మనిషి ఉండి ఉంటే ఎవడు ఎవడిని టచ్ చేయలేడు, నిన్నెవ్వరు టచ్ చేయలేరు. ప్రకృతి ఏం చేయలేదు, యుద్ధాలు నీ మీదకి రావు, ఆయుధాలు నీ మీదకి రావు. అవన్నీ వస్తున్నాయంటే నీ తండ్రి నీకు దూరంగా ఉన్నాడు, మర్చిపోవద్దు. ఒక మాట చదువుదాము, యోబు గ్రంథం 13:24. భక్తుడు అంటున్నాడు, నీవేళ నీ ముఖమును దాచుకున్నావు, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఏంటయ్యా నీ ముఖం తిప్పుకున్నావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని వెళ్ళిపోతే తల్లిదండ్రులు ముఖం చాటేస్తారు. ఏదైనా కష్టం వస్తే నాన్న అని వచ్చింది అనుకోండి, ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు, దాని ముఖం చూడడం నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోమంటాడు. కష్టంలో ఉన్నాను నాన్న అంటే నో, ఆ రోజు నా బాధను పట్టించుకోకుండా అవమానపరిచి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నేను నీ ముఖం చూడను అని తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కన్న తల్లే ముఖం తిప్పుకుంటే ఎంత బాధ ఉంటుంది, కన్న తండ్రే ముఖం తిప్పుకుంటే ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ నీకు అర్థమైతే దేవుడు ప్రపంచానికి ముఖం తిప్పేసుకున్నాడు, అందుకే ప్రపంచం నాశనం అవుతుంది. తెలియట్లేదు మనిషికి, భక్తులకి తెలుసు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీవేళ నీ ముఖమును నీ ముఖం దాచుకున్నావేంటయ్యా, నన్ను పగవాడిగా ఏం చేసేవండి, నీ ముఖం దాచుకుంటున్నావు, నీ ముఖం తిప్పేసుకుంటున్నావేంటి. కీర్తనల గ్రంథం 44:24. నీ ముఖమును నువ్వేంటి దాచుకుంటున్నావు, నువ్వెందుకు మరుగుపరుచుకుంటున్నావు, చాటు చేసుకుంటున్నావు? నీవేళ నీ ముఖమును మరుగుపరుచుకొనుచున్నావు, మా బాధను మాకు కలుగు హింసను నువ్వు మర్చిపోయావేంటి, నువ్వు చూడడం లేదేంటి, నీ ముఖాన్ని దాచుకుంటున్నావేంటి? నీవేళ నీ ముఖమును మరుగు చేసుకొనుచున్నావు, మా బాధను మా ప్రయాసం ఎందుకు చూడడం లేదు, భక్తుడు అడుగుతున్నాడు. అవునండి, ఈరోజు ప్రపంచం చూడండి, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నాయి ప్రపంచానికి, ఎన్ని కష్టాలు ఏమని, ఎన్ని ప్రకృతి విపత్తులు, ఎన్ని రోగాలు, ఎన్ని యుద్ధాలు. మనిషికి మనశ్శాంతి ఏది, మనిషికి ఏమండి ప్రశాంతత ఏది, ఎందుకు ఇలా ప్రపంచం అయిపోయింది? దేవుడు ఉంటే ఏం చేస్తున్నాడండి అని చాలామంది అడుగుతారు. ఏం చేస్తున్నాడా? ఆ దేవుడిని నువ్వు చూసేలా చేసావా? ఆ దేవుడు నీ తండ్రి ముఖం తిప్పుకుంటున్నాడు నీ వల్లే, నీ వల్లే. ఆయన ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే ఆయన వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఆయన ముఖం తిప్పుకున్నాడు, ముఖం తిప్పుకున్నాడు. నువ్వు తప్పది ప్రపంచానికి. ఇక మరో మాట చూస్తాను, 104:29. నువ్వు నీ ముఖాన్ని తిప్పుకున్నావు, చాటు చేసుకున్నావు, ముఖాన్ని నువ్వు మాకు ముఖం చూపించట్లేదు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి మీరు నియోజకవర్గం అంతా వెళ్ళి కష్టాలు చెప్తుంటే ఎమ్మెల్యే బయటికి రాలేదనుకోండి, కష్టాలు చెప్పుకుందామని వెళ్ళారు, మాకు ముఖం కూడా చూపించట్లేదండి ఎమ్మెల్యే గారు, ఇంకెక్కడ కష్టాలు తీరితే, ఎక్కడ సమస్యలు తీరితే,
కొన్ని ప్రాంతాల్లో అయితే ఏం చేస్తారు తెలుసండి, పలానా ఎమ్మెల్యే గారు కనిపించుట లేదు అని పోస్టర్లు వేసేస్తున్నారు. గెలిచాడు, ఎలక్షన్స్ అప్పుడు వచ్చాడు, అది చేస్తా ఇది చేస్తా మీ సమస్యలను తీరుస్తాడు, గెలిచాక ముఖం కూడా చూపించలేదు. అప్పుడు ఏమంటారు, ఏమంటారు, కనబడుట లేదని పోస్టర్లు వేశారు చాలామంది, చాలామంది ఎమ్మెల్యేలపై గతంలో. అంటే ఆయన కనబడితేనే కొన్ని సమస్యలు తీరుతాయి. ఇప్పుడు ఎవరు కనపడటం లేదు ప్రపంచానికి, ఎవరు తన ముఖాన్ని దాచేసుకుంటున్నారు, మనమే మనం కూడా అప్పుడప్పుడు దాచుకుంటాం. ఎవడైనా వచ్చి డబ్బు అడుగుతాడు అనుకుంటే ఏం చేస్తాం, లేనని చెప్పు లేనని చెప్పు. ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ఏదో కావాలని అడుగుతావు, నాకు తెలుసు, అందుకే దేవుడు నేను లేనని చెప్పు, నేను ముఖం దాచేసుకుంటాను. అలా దేవుడు ముఖం దాచుకున్నాడు. దాచుకున్నందుకు ఏం జరుగుతుంది చూడండి, 29:104, నీవు నీ ముఖమును దాచుకొనగా మరుగు చేసుకొనగా. ఏవి పై మాట కూడా చూడండి, 28, జీవరాశుల గురించి అండి, జంతువుల గురించి, 27 నుంచి ఉందా, తగిన కాలమున జంతువుల గురించి, జీవరాశుల గురించి, మనుషుల గురించి రాస్తున్నాడు. తగిన కాలమందు నీవు ఆహారం ఇస్తావు, పక్షులకు కానీ జీవరాశులకు కానీ మనుషులకు కానీ తగిన కాలమందు ఆహారం ఇస్తావు. అంతే కదండి వర్షాకాలం రావని, వర్షాకాలం వర్షం టైంకి వస్తేనే రైతు విత్తనం వేస్తాడు, వర్షాలు రాకపోతే విత్తనం వేయలేడు. దేవుడు ఎందుకు వర్షం రప్పించలేదు, ముఖం చాటు చేసుకున్నాడు. ఆయన ముఖం తప్పించుకొని తిరిగాడంటే, ఆయన ముఖం చాటు చేసుకున్నాడంటే నువ్వు అన్నం కూడా తినలేవు, నువ్వే కాదు జంతువులు పక్షులు జీవరాశులు కూడా, వాటి కాలమందు వాటికి, చదవండి, తగిన కాలమందు వాటికి నీవు ఆహారం ఇచ్చుచున్నావు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. కాకి పిల్లలకు ఆహారం ఆకలి అవుతుంటేనట అరుస్తున్నాయట, కాకి బయటికి వెళ్ళిందట. దేవుడు కాకి ఆహారం సిద్ధపరుస్తాడట, నీ పిల్లలు అరుస్తున్నాయి కదా, ఇదిగో ఇక్కడ ఆహారం ఉందిరా అని పిలిచి ఆ ఆహారం అది కొంత తిని కొంత తీసుకెళ్ళిపోయి పిల్లలకు పెట్టేస్తుంది. ఆకలి కొట్టున్న సింహ పిల్లలకు ఆహారం సిద్ధపరుస్తాడు. జీవరాశులకి ఆయన తగిన కాలమందు వాటికి అన్ని సిద్ధపరుస్తున్నాడు. తర్వాత మాట 29, ఒకవేళ నీ ముఖమే నువ్వు చాటు చేసుకుంటే, నీ ముఖమును మరుగు చేసుకొనగా అవి కలత పడతాయి. నీవు వాటి ఊపిరి తీసివేసినప్పుడు ప్రాణాలు విడుస్తా, అంటే దేవుడు ముఖం తిప్పుకుంటే సకల జీవరాశులు ప్రాణం వదలాల్సిందే. ఈరోజు చదువుకున్న వాళ్ళు అంటారండి, ఏమంటే చాలా జంతువులు అంతరించిపోతున్నాయండి, పక్షులు అంతరించిపోతున్నాయండి, జీవరాశులు అంతరించిపోతున్నాయండి. ఎందుకు అంతరించిపోతున్నాయో తెలుసా, దేవుడు ముఖం తప్పించుకుంటున్నాడు. మనమంటే పాపం చేసాం, అవేం చేసాయనకండి, నిన్ను బట్టే అవి నీకోసం ఇచ్చాడు. నువ్వు బాగున్నప్పుడు ఏం చేస్తాడు, వాటిని కూడా తీసేస్తాడు. అంటే దేవుడు ముఖము మరుగు చేస్తే ప్రపంచ స్థితిగతులు బాగోవా, బాగోవు. ఎందుకు మరుగు చేశాడు, దూరం పెరిగింది నీ తండ్రికి దేవునికి, నీకు నీ తండ్రికి నీకు, నీ తండ్రికి నీకు, మనుషులకి దేవుడికి దూరం పెరిగిపోయింది. కారణం ఏంటి, యెషయా గ్రంథం కారణం ఏంటో చూడండి, 57:17. యెషయా గ్రంథం 57:17, వారి లోపముల వలన కలిగిన దోషములను బట్టి నేను ఆగ్రహపడి మనుషులను కొడుతున్నాను, భూకంపంతో కొట్టాను, తుఫానులతో కొట్టాను, కరువులతో కొట్టాను, రోగాలతో కొట్టాను, కరోనాతో కొట్టాను. వాళ్ళు చేస్తున్న లోపాలు పాపాలు నేను వారిని కొట్టి తిని, నేను ముఖము మరుగు చేసుకొని వాళ్లకు ముఖం తిప్పుకున్నాను, నా ముఖమును దాచుకున్న నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు ఏం చేశారు, మారలేదు. ఏం చేస్తున్నారు, తిరగబడి. ఎవడండి దేవుడు ఉన్నారే నాయన, యవనస్తుడా ఎందుకు అలా వెళుతున్నావు అంటే, ఏంటి నా ఇష్టం. దేవుడున్నాడు రా, రిమోట్ నొక్కినట్టు నొక్కుతాడు, అలా కూలిపోతావు రా డాన్సులు వేస్తూ అంటే హేళనగా చూస్తాడు,
తల్లినైనా తండ్రినైనా సేవకుండైనా పెద్దవాళ్ళనైనా నీ రిమోట్ ఆయన చేతిలో ఉంది. చూశారుగా ఎలా పడుతున్నారో, ఇంకేమైనా ఉంటే చూపించండి, భయం అయిన వచ్చింది కొంచెం. రిమోట్ నొక్కినట్టు నొక్కేస్తాడు కానీ వినడే. వయసు కోరిక కోరికలకు బానిస అయిపోయి రాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. బూతులు వ్యభిచారం. ఇక పెద్దవాళ్ళు వాళ్ళేం తక్కువ కాదు, వీళ్ళ రేంజ్లో వీళ్ళు చేస్తుంటారు. డబ్బు కోసం తిరుగుతారు, సుఖాల కోసం తిరుగుతున్నారు. ఎవడు దేవుడి కోసం తిరిగేవాడలేడు. ఎందుకు దూరం పెరిగింది? నాన్న బాధపడతాడు అని ఎప్పుడు అనుకుంటావు? నాన్నకి నీకు సత్సంబంధం ఉన్నప్పుడు అంతేగా, అంతేగా. ఆయన బాధపడతాడు నాకేంటి అని ఎప్పుడు అంటావు? దూరం పెరిగినప్పుడు అంతేగా. అంతేనా కాదా? అమ్మ బాధపడుతుంది, నాన్న బాధపడతాడని ఎప్పుడు అనుకుంటామంటే వాళ్ళకి నీకు మధ్య సంబంధం ఉన్నప్పుడు. వాళ్ళకి నీకు దూరం పెరిగితే, వాళ్ళు బాధపడితే నాకేంటి అనుకుంటావు? ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు రా నాయన అని చెబుతుంటే ప్రపంచం నాకేంటి అనుకుంటుంది? అంటే దూరం పెరిగిందా దగ్గరైందా సంబంధం? మనుషులకి దేవుడికి మధ్య దూరం పెరిగిందా తగ్గిందా? పెరిగిపోయింది. అందుకే ఆయన బాధతో ముఖం తిప్పేసుకున్నాడు, కొడుతున్నాడు ప్రపంచాన్ని, రోగాలతో కొడుతున్నాడు. క్రొత్త క్రొత్త రోగాలు, భూకంపాలు. ఏంటండి యవ్వనస్తులు అలా పడిపోవటం? ఏంటండి కూలిపోవటం? ఏంటండి ఇంకో వీడియో ఉందా? ఉంటే లేవేయండి తర్వాత. కూలిపోతున్నారు. చదువుదామా 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, ఆయన ఆలకించటం లేదు. పాపాలు చేస్తూ కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటూ పండగలకు వస్తారు. పండగలప్పుడు దేవుణ్ణి పెట్టేసి అక్కడ కూడా వీళ్ళకి ఇష్టమైన బూతు డాన్సులు. దేవుడు అంటే అసలు భక్తి లేదు, బాగా వినాలి. దేవుడు అంటే భక్తి లేదు, పండగ వచ్చినప్పుడు దేవుణ్ణి పెట్టేస్తారు. దేవుణ్ణి పెట్టేసి బూతు డాన్సులా? దేవుడి కను ఊ అంటావు ఊహు అంటావు పాటకు సంబంధం ఉందండి? ఉందండి. నేను చాలా బాధపడ్డానండి ఇది చూసి. నీకు దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడు బొమ్మ పెట్టే ఓకే, అక్కడ ఏ పాట పాడాలి? ఒక భక్తి పాట పాడాలి. దేవుడు నిన్ను పుట్టించాడు, ఆయన కోసం బ్రతకాలనుకోవాలి. దేవుడు నిన్ను పుట్టించాడు, నువ్వు మంచిగా ఉండాలనుకోవాలి. దేవుడు ఉన్నాడని చెప్పి దేవుడు బొమ్మ పెట్టి అక్కడ ఊ అంటావా ఊహు అంటావా పాట ఏంటరా? అంటే ఆ దేవుడు బొమ్మ కూడా పెట్టింది ఎందుకు? నువ్వెంజాయ్ చేయడానికి కదా, నువ్వెంజాయ్ చేయడానికి. ఇవన్నీ చూసి నీ దేవుడు సర్దుకుంటాడా? లేదా నీలాగా ఆయన జులాయి అనుకున్నావా? నువ్వే పాటలు వేసినా ఆయన ఎంజాయ్ చేస్తాడా? నువ్వే బూతులు మాట్లాడిన ఎంజాయ్ చేస్తాడా? వేసేస్తున్నాడు ప్రపంచాన్ని. అలా ఎగిరినోడు ఎగిరినోడు తర్వాత తప్పన పడతాడు. ఏమనుకున్నావు? దేవుడికి పాపానికి అస్సలు పడదు. చెడుతనమునకు ఆయన యొద్ద చోట్లేదు. అందుకే ఆయన పేరు చెప్పి ఆయన బొమ్మ పెట్టి కూడా బూతులు వేసే నువ్వంటే ఆయనకు అసహ్యం. అందుకే ముఖం తిప్పేసుకున్నాడు, ముఖం తిప్పేసుకున్నాడు. హోషేయ గ్రంథం, మీ పాపములు ఆయనకి నీకు అడ్డంగా వచ్చేసాయి. హోషేయ గ్రంథం 5:6. హోషేయ గ్రంథం 5:6. వారు మనుషులు ఏం చేస్తున్నారు చూడండి, గొర్రెలను ఎడ్లను తీసుకొని వచ్చేస్తారట. అజ్ఞాత భక్తుడు దేవుని హుండీలో 2 కోట్లు అనగానే దేవుడు పొగిపోతాడా? ఆ రోజుల్లో గొర్రెలు ఎడ్లు తీసుకొస్తారు, ఈ రోజుల్లో డబ్బు వచ్చింది కదండి, బంగారం వేసేస్తూ ఉంటారు. అజ్ఞాత భక్తుడు హుండీలో 1 కేజీ బంగారం వేశాడు అనగానే నీ బంగారం ఎవడకు కావాలి, నీ బ్రతుకు కావాలి. దేవుడు అంటే పట్టిందా? దేవుణ్ణి ప్రేమించావా? పాపం లేకుండా బ్రతికేవా? దేవుడు ఈ భూమి మీద మనకు సృష్టిని చేసి మనల్ని ఈ భూమి మీద పెట్టాడని అర్థం చేసుకున్నావా? క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడని గ్రహించావా? ఇవేవి చేయకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి రహస్యంగా 1 కేజీ బంగారం వేసేస్తే మెచ్చుకుంటాడా? ఒక గొర్రెని తీసుకొచ్చి ఇచ్చేస్తే మెచ్చుకుంటాడా? క్రిస్మస్ రోజు గుమ్మడికాయ బండిందని తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఒప్పుకుంటాడా? ఆ చదవండి ఏమంటున్నాడు, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని ఆనందా గొర్రెలను ఎడ్లను తీసుకొని
ఆయన గిఫ్ట్లు ఇష్టం అనుకున్నారు పాపం. యెహోవాను వెతకపోదురు, కానీ ఆయన వారికి తనను తాను మరుగు చేసుకున్నందున కానబడ్డట. ఇష్టం లేదండి, మిమ్మల్ని చూడడం ఇష్టం లేదు. మీరు గొర్రెలు, ఏడ్లు, బంగారం, డబ్బు ఎన్ని తీసుకెళ్ళినా నీకు కనపడ్డం. దూరం చాలా పెరిగింది, మనస్పర్ధలు బాగా పెరిగిపోయాయి. ఏ ఎందుకంటే దేవుని మాట విని మంచిగా బ్రతుకుతున్న మనిషి ఏడు ప్రపంచంలో? పాపం వదిలేసి బ్రతికేవాడు ఎవడు? ఆదివారం వచ్చేస్తున్నాం, సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు. గుడి అంటున్నావు, పండగ రోజు వచ్చేస్తున్నాం, పాటలు పాడుతున్నావు, డాన్సులు వేస్తున్నావు, తర్వాత మనుషులంటే ద్వేషిస్తూ బ్రతుకుతున్నావు. మనుషులు ద్వేషిస్తూ కొడుతూ తిరుగుతున్నావు. వెలభక్తుడివి, దేవుడు సృష్టించిన మనుషులను కొట్టుతూ నువ్వు వెలభక్తుడివి, చంపుతూ కొడుతూ. అందుకే మీరు బంగారం తీసుకెళ్ళినా, వజ్రాలు తీసుకెళ్ళినా, గొర్రెలను తీసుకెళ్ళినా, మేకలను తీసుకెళ్ళినా, మీరు ఆయన వెతికిన ఆయన మీకు మీకు కనబడడు. మనుషులు ఎలా మారిపోయారో, ఈ ప్రపంచం ఎలా మారిపోతుందో ఒకసారి చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని రోగాలు వస్తుంటాయి. దేవుడు ఏం చేస్తున్నాడండి? మనుషులు ఎలా అయిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనకు. ఆ దేవుడు మిమ్మల్ని చూడడం ఇష్టం లేక వదిలేశాడు, మీకు వైపు చూడడం, శిక్షిస్తున్నాడు, మరణ దూతను పంపిస్తున్నాడు, మీ ముఖం చూడడు. ఎందుకంటే చూస్తే ఆయనకు జాలేస్తుంది. ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు. ఒకవేళ మీ వైపు చూస్తే పోనీలే అనుకుంటాడు, అందుకే అటు తిరిగి నుంచున్నాడు. ఎందుకంటే సావు కొట్టాలి కదా, కొట్టాలి. టీచర్కి అప్పచెబుతాడు పిల్లాన్ని తీసుకెళ్లి, తండ్రి తండ్రి అక్కడే ఉంటే చూడలేడు, అందుకని ఏం చేస్తాడు, అప్పచెప్పి వెళ్ళిపోతాడు, తండ్రి సావు కొట్టండి. దేవుడు కూడా అంతే, మనిషి వైపు చూడడు. ప్రేమైన దేవుని పిల్లలు ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఎప్పటికైనా మరణం అనేది పొంచి ఉంది. ఒకప్పుడు 60-70 ఏళ్ళు వస్తే చచ్చిపోతారు అనుకున్నాం, కానీ ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. కారణం, దేవుడు మనిషికి తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. ఇష్టం లేదు, ఆ లిస్టులో మనం ఉన్నామేమో ఆలోచించండి. ఈ నిజం తెలుసుకున్నారు గనకనే ఈ మల్యాల యూత్, అలాగే సంసూన్ అన్న కొన్ని 1,000 రూపాయలు ఖర్చు పెట్టి లైటింగ్, ఈ సౌండ్, ఈ సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేశారు. నిజంగా మీరు కూడా ఆసక్తి కలిగి వచ్చారు, వెరీ గుడ్. ఈ మాటలు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారంటే దేవుని కోపాగ్నికి మీరు బలి కాక తప్పదు. ఇప్పటికే దేవుడికి మనకి చాలా దూరం పెరిగిపోయింది, మన మాట ఆయన వినడం లేదు. కారణం, మన పాపములే ఆయనకి మనకి, మన దోషములు ఆయనకి మనకు అడ్డంగా వచ్చేసాయి. ఈ మాటలు దేవుని వలన మీరు విన్నారు. ఈ కార్యక్రమం వెనుక దేవుని ఆలోచన ఉంది, మీ అందరూ మారాలి అని. దేవుని కోపాగ్ని మన మీదకు రాకముందే దేవుని కోసం మనం ఆలోచించి ఆయన సన్నిధికి, ఆయన చెంతకు రాగలిగితే, మన బ్రతుకులు మార్చుకోగలిగితే, ఆయన కోపాగ్నిని మళ్లించుకుని ఆయన చల్లని చూపు మనపై నిలిపి ఆ మహాలోకానికి మనల్ని ఆహ్వానిస్తాడు. లేదంటే భయంకరమైన పాతాళానికి మనం జారిపోవాలి. ఎంతమందికి ఇది చివరి హెచ్చరికలో, ఎంతమందికి ఇది చివరి రాత్రి చెప్పలేను. ఎందుకంటే యవ్వనంలో ఉన్నవారు అలా కూలిపోతున్నప్పుడు మనకు మాత్రం పరిస్థితి రాదని గ్యారంటీ ఏముంది? కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకుని స్థలాన్ని విడిచి వెళ్ళండి.